సమాజ్వాద అంటే దాదాపుగా 30-40 ఏళ్ల ఉత్తరప్రదేశ్ చరిత్రలో వరుసగా రెండోసారి గెలవడం జరగల ఏ పార్టీ. అట్లాంటి బీజేపీ రెండోసారి గెలిచేసింది. దీంతో సమాజ్వాదీ పార్టీ సగానికి సగం బలహీనపడిపోయింది. అది గ్రౌండ్ లెవెల్లో పవర్ అనేటువంటిది ఒక సోర్స్. ఒకసారి పోయి ఇంకోసారి వస్తుంది అనుకుంటే నాయకులు ఉంటారు, కేడర్ కానీ నాయకులు కానీ. వరుసగా ఓడిపోతుందంటే ఉండరు. దానికి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని వరుసనే పోయిన తర్వాత మూడోసారి కూడా కాదు, ఒకటోసారి పోయింది, రెండోసారి కూడా పోయింది. ఇక అసలు దాన్ని ఇప్పుడు కౌంట్ చేసుకోవడం ఎట్లుంది? తెలుగుదేశం పార్టీ మరో సాక్ష్యం. 2004, 2009, 2014, 2018 నాలుగు సార్లు పోయింది తెలంగాణలో. ఇంకెక్కడుంది తెలుగుదేశం పార్టీ? అలాంటి సిచ్యుయేషన్ వస్తుంది. క్యాడర్ వెళ్ళిపోతారు, లీడర్లు వెళ్ళిపోతారు, అందరు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంకొకసారి కనుక రేపు బీజేపీ ఉత్తరప్రదేశ్లో గెలిచిందా, అఖిలేష్ సీన్ అయిపోయినట్టే. సమాజ్వాదీ పార్టీలో ఉన్నోడు సుగం మంది అటు వెళ్ళిపోతారు. కాబట్టి అతనికి ఇప్పుడు బీజేపీని జాతీయ స్థాయిలో ఓడగొడతాయి కానీ రాష్ట్ర స్థాయిలో రేపు పొద్దున్న అందా చేసాయని మనం గెలవలేమనేటువంటి ఫీలింగ్ ఉంది. తృణమూల్ కాంగ్రెస్కి ఒక థ్రెట్ ఏమైందంటే, ఇదివరకు కమ్యూనిస్టులో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇట్లా నలుగురు ఉండటం వల్ల ఉన్న విధవల్లో మంచి విధవ అన్నట్టుగా ఈవిడ సక్సెస్ఫుల్గా నడిచింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈమెకి సపోర్ట్.